పెదబాల శిక్షకు స్వాగతం. సింహరాశి వారికి ఫలితాలు చెప్తాను. 1/1/2020 నుంచి గ్రహాల స్థితి ఆధారంగా మీ అందరికీ ఫలితాలు చెప్తున్నాను. ఆ ఫలితాలు సింహరాశి వారికి ఎలా ఉంటాయి, వారి యొక్క స్థితిగతులు, వారు వేసుకున్న డ్రెస్ కోడు, వారు వేసుకున్న రత్నాల గురించి వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి. ఇది సింహరాశి. సింహరాశి వారికి రాశి నుండి లాభస్థానంలో రాహు ఉన్నాడు, తర్వాత చతుర్థ స్థానంలో కుజుడున్నాడు, పంచమ స్థానంలో గురువు, శని, కేతువు, రవి, బుధులు ఉన్నారు, అలాగే షష్ఠ స్థానంలో శుక్రుడున్నాడు, తర్వాత సప్తమంలో చంద్రుడు ఉన్నారు. దీని ఆధారంగా చూస్తే ఈ సింహరాశి వారికి గురువు అత్యధిక బలాన్నిచ్చి, సంతాన అభివృద్ధినిచ్చి అనేక విషయాల్లో లాభాలు చేకూరుస్తారు. సంతానానికి మంచి ఆస్తులు సంపాదించి పెడతారు. సంతానాన్ని అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారు గురు బలం వల్ల. అయితే 1/25 నుంచి శని మకరంలోకి వస్తున్నాడు కాబట్టి, షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి మార్కెటింగ్ పరంగా భూములు కొనుగోలు, అమ్మటము, స్థలాలు కొనటము, అటువంటి విషయాల్లో చాలా లాభం చేకూరుస్తూ ఉంటాడు. సప్తములో చంద్రుడు వలన ఆలోచన పొరలై ఉంటారు. స్త్రీల పరంగా వీరికి కలిసి వస్తుంది. వీరికి రాజకీయంగా కూడా అభివృద్ధి చెందటానికి సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలరు. అయితే వీరు ప్రతి దినము సూర్య ఆరాధన చేయాలి, అలాగే శివారాధన చేస్తూ ఉండాలి. వీరికి అదృష్ట రత్నము కెంపు, అదృష్ట వారము ఆదివారము, అదృష్ట సంఖ్య 1 అంటేనే సూర్యుడు, 9 కూడా వీరికి అదృష్ట సంఖ్య. ఏకముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష ధరించిన అనేక శుభకార్యక్రమాలు చేయగలుగుతారు, సమాజానికి సేవ చేయగలుగుతారు. వీరు ప్రతిష్టకు పోకుండా ముందుకి చూపుతో ఆలోచన చేసుకుంటే ఈ సంవత్సరం అనేక శుభాలు చేకూరుతాయి. ఓం నమశివాయ. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.